Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క జననం జరిగింది, సీతాకళ్యాణం జరిగింది, అయోధ్యకి తిరిగి వచ్చాడు. పరమ సంతోషంగా చక్కగా కాలం గడిచిపోతోంది. యవరాజ్య పట్టాభిషేకం చేసుకుంటున్నాడు, ఇక ముహూర్తం పెట్టాడు. అక్కడ వరకు బాగా జరిగిపోయింది రామాయణం. ఒక్క ఆవిడ లేచి ఒక్క మాట అంది, అంతే రామాయణం తిరిగిపోయింది. అప్పటి వరకు దశరథ మహారాజు గారు పరమ సంతోషంగా ఉన్నాడు, ఎంత వృద్ధుండైపోయినా గొప్ప కొడుకులు రామలుగురు అన్నాడు. కౌసల్య సుమిత్ర కైకేయి మురిసిపోయారు, మాకు ముగ్గురికి మంచి కొడుకులు అన్నారు. రాముడికి పట్టాభిషేకం, ప్రజలందరూ మురిసిపోయారు. లక్ష్మణుడు మురిసిపోయాడు, దశరథుడు మురిసిపోయాడు, ఋషులు మురిసిపోయారు, దేవతలు మురిసిపోయారు. ఒక్క ఆవిడికే బాధ కలిగింది, మందరకి బాధ కలిగింది. ఆవిడ వెళ్ళి కైకమ్మకి చెప్పింది. కైకమ్మ ఒప్పుకోలే. ఆవిడంది, ఎందుకే గుండెలు బాదుకుంటావు, రాముడు రాజైతే బాధ ఏమిటి? నాకు నిజానికి భరతుడి కన్నా రాముడు ఎక్కువ, రాముడు రాజైతే సంతోషమేగా, ఎందుకంత బెంగపెట్టుకుంటావు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంది. ఎంతకీ కైకమ్మ వింటలేదని ఒక మాట ప్రయోగించింది, ఒకే ఒక్క మాట. ఆవిడంది, నువ్వు ఎంతసేపు రాముడు రాజవుతాడు, రాముడి తర్వాత భరతుడు యువరాజు అవుతాడు అంటున్నావు, కానీ నేనొక్క మాట చెప్తాను, ఆలోచించు. నీ యొక్క అల్పమైన బుద్ధి చేత, దూరదృష్టితో నువ్వు ఆలోచించలేని కారణం చేత నీ కొడుక్కి అనేకమైనటువంటి కష్టాలు తెచ్చిపెట్టావు. రాజవంశాత్తుకైకే ఈ భరత పరిహాస్యతే అంది. రాజవంశం నుంచి భరతుణ్ణి శాశ్వతంగా తొలగించావు. ఉలిక్కి పడింది కైకమ్మ. నేనా తల్లిని, నేనేం చేశానంది. ఎప్పుడైనా ఎదురుగుండా మనిషి కనపడుతుంటే ప్రేమ ఉంటుంది, దూరంగా వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా గుర్తులోకి రాడు. ఎక్కువ ఎవరు పంపించమన్నారు నీ కొడుకు భరతుణ్ణి తీసుకెళ్ళి మేనమావింటికి, యుధాజిత్ ఇంటికి? ఎక్కడో ఉన్న మేనమావింటికి పంపావు. భరతుడికి ప్రాణంలా ఉండేవాడు ఎవరు? శత్రుఘ్నుడు. పోని శత్రుఘ్నుడిని ఇక్కడ ఉంచావా భరతుడికి ఆపదొస్తోందేమో కనిపెట్టడానికి? ఆయన్ని కూడా పంపించేశావు. ఇప్పుడు భరతుణ్ణి కాపాడేవాడెవడు? ఎవడూ లేడు. రాముడికి యవరాజ్య పట్టాభిషేకం మీ ఆయన నీకు చెప్పకుండా నిర్ణయం చేశాడు. భరతుడి మేనమామ యుధాజిత్తుకి చెప్పలేదు, భరత శత్రుఘ్నులకి చెప్పలేదు, రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. పిచ్చదానా, రాముడు యువ పట్టాభిషేకం చేసుకున్న తర్వాత భరతుడు యువరాజు అవుతాడా? ఎవరు చెప్పారు నీకు? రాముడు రాజైతే రాముడి కొడుకు యువరాజు, రాముడి కొడుకు రాజైతే రాముడి కొడుకు కొడుకు యువరాజు, రాముడి దగ్గర భరతుడు దాసుడు, రాముడి కొడుకు దగ్గర భరతుడి కొడుకు దాసుడు. నీ వంశమంతా దాస్యం, వాళ్ళంతా రాచరికం. ఇన్నాళ్ల నుంచి కౌసల్యని బాధ పెట్టావుగా, యవ్వనంలో ఉన్నానని దశరథ మహారాజు గారిని నీ అంతఃపురంలో కట్టిపడేశావుగా, ఇప్పుడు ఆమె రాజమాత, నీ మీద కక్ష తీర్చుకుంటుంది. నువ్వు పాడయ్యావు, నీ కొడుకు పాడయ్యాడు, శత్రుఘ్నుడు పాడయ్యాడు, నీ బుద్ధి వల్ల కాదు, దూరం ఆలోచించావా? పైగా రాముడికి పట్టాభిషేకం, రాముడికి పట్టాభిషేకం అని ఎగిరిగంతులేస్తున్నావు. నీ కొడుకుడికి ఇంత ఆపద తెచ్చిపెట్టి సంతోషపడిపోతున్నావే, ఇంత బుద్ధిహీనురాలు లోకంలో ఉంటుందా? ఏమని చెప్పాలి నీ గురించి? పైగా నీకు ఇంకొక మాట చెప్పనా, లోకంలో ఒక విశేషం ఉంది. ధ్రువంతు భరతం రామం ప్రప్యరజ్యమకంటకం దేశాంతరం వసయిత లోకాంతరమథాపివ. రాజులకు ఒక లక్షణం ఉంటుంది, ఒక్కసారి తాము పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఇక వాళ్ళు శత్రువుల్ని ఎవ్వరినీ కూడా వృద్ధిలోకి రానివ్వరు. తాను పట్టాభిషేకం చేసుకున్న తరువాత మళ్ళీ భరతుణ్ణి మిగలనిస్తాడా? మిగలనిస్తే మళ్ళీ రేపు పొద్దున్న యువరాజు పదవి నాకు కావాలని అడగడు? రాముడి తర్వాత నేను పెద్దవాడిని అని అడగడు? లక్ష్మణ శత్రుఘ్నులు అంటే చాలా చిన్నవాళ్ళు, భరతుడు రాముడి తర్వాత పుట్టినవాడు, దరిదాపుగా పుట్టినవాడు, నాకు యవరాజ్యం కావాలని అడగడు? అందుకని బ్రతకనిస్తాడా భరతుణ్ణి? శత్రుశేషం మిగల్చడు. రెండు మార్గాలు ఆలోచిస్తాడు. ప్రాప్యరాజ్యమకంటకం, రాముడు రాజవగానే మొదటి ఆలోచన ఏమిటో తెలుసా? రాజ్యమకంటకము కావాలి, ఎవ్వరూ శత్రువులు మిగలకూడదు. అందుకే భరతుణ్ణి రెండు కారణాలలో ఏదో ఒకటి ఆలోచించి దేశాంతరం వాసయిత, దేశాంతరం పంపించేస్తాడు, అసలు ఈ దేశంలో ఉండనివ్వడు. లోకాంతరం అథాపివా,
తన మాట చెల్లకపోతే, భరతుణ్ణి ఈ దేశం నుంచి పంపించేయడం కుదరకపోతే, నిశ్శబ్దంగా ఏదో ఒక మాటు వేసి ఏదో ఒక కుట్ర పన్ని భరతుణ్ణి చంపేస్తాడు. భరతుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎవరు తెచ్చారు ఈ ఆపద, నువ్వు కాదా అంది. అంతే, ఈ ఒక్క మాటకి పడిపోయింది కైకమ్మ. ఏం చేయమంటావుంది? ఆభరణాలు తీసేసి జుత్తు విరబోసుకుని కోపగృహంలోకి వెళ్ళి పడుకో. నీ భర్త వస్తాడు, రెండు కోర్కెలు అడుగు. నవపంచవర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోం అభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం జరగాలని అడుగు. నీ కొడుకు రాజైపోతాడంది. ఇంత పాలకుండలో విషపు చుక్క పడిపోయింది. ఆ ఒక్క మాట కేవలముగా అసూయతో, ద్వేషంతో, కారణం లేకుండా, ఒకళ్ళ ఉద్ధరణ కొరకు కాకుండా పైకి అలా మాట్లాడుతోంది. కానీ ఆ ఉద్ధరణ చూడ్డానికి పైన ప్రభువు లేడా, మిగిలిన వాళ్ళు లేరా? అక్కర్లేని విషయాన్ని మాట్లాడింది. దశరథుడు చచ్చిపోయాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు విధవలైపోయారు. రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. సీతమ్మ వాళ్లతో వెళ్ళిపోయింది. తర్వాత సీతాపహరణం జరిగింది. దేవతల కోరిక తీరడానికి, రావణ సంహారానికి మందరలా మాట్లాడకపోతే జరగదంటారేమో, కానీ కథాపరంగా మందర మాట్లాడినటువంటి మాట పెద్ద ఉపద్రవాన్ని తీసుకొచ్చిందా లేదా? ఒక్కొక్క మాట వలన కలిగేటటువంటి బాధ ఎంత బాధ కలుగుతుందంటే, మీరు తిన్నగా వెళ్ళి ఒక కర్ర పెట్టి కొట్టారనుకోండి, దాని వలన కలిగిన బాధ కన్నా, ఒక పూట అన్నం పెట్టకపోతే కలిగిన బాధ కన్నా, అనరాని మాట అంటే కలిగేటటువంటి బాధ ఎక్కువ. కడుపున్ రంపపు కోత కోయునదియే గాయాలు కాకుండినన్నంటాడు బల్జేపల్లి వారు. ఒక మనిషిని తీసుకొచ్చి పడుకోపెట్టి మత్తివ్వకుండా రంపం పట్టుకొచ్చి అటూ ఇటూ ఇద్దరు నించుని కడుపుని అడ్డంగా తరిగేసినా కూడా అందువల్ల పొందేటటువంటి బాధ కన్నా, కారణం లేకుండా, మనసులో కర్తవ్యత నిష్ట లేకుండా, తాను ప్రతిపాదిస్తున్నది ఒక మంచి కోసమని మాట్లాడుతూ కాకుండా, కేవలము వైరంతో, కేవలము అసూయతో, కేవలం అవతల వాళ్ళని అవమానించడం కోసమే మాట్లాడితే, అలా మాట్లాడినటువంటి మాట కడుపుని రంపంతో కోసిన కన్నా కూడా ఎక్కువై బతికున్నంతకాలం బాధ పెడుతుంది ఆ మాట అంటాడు. అందుకే హింస కేవలం మనకు శరీరమునకు సంబంధించినది కాదు. భగవంతుడు ఎంత శక్తివంతమైన ఆయుధం ఇచ్చాడో అంత ప్రమాదకరమైనటువంటి పనిముట్టు కూడా మాటయే. ఆ మాటతో రామనామాన్ని పలికావా, భగవన్నామాన్ని పలికావా, ఆ నామంతో ఎక్కడి వరకు వెళ్ళిపోతాడో చెప్పలేం. నామం పలకడం కూడా అంత తేలిక కాదు. రామా నీ నామం నాతో పలికించని అడిగారు తప్ప రామా నీ నామన్నే పలుకుతానలేదు పెద్దలు. హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపద కన్యకునర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి అన్నాడు గోపరాజు గారు. నా నోటితో ఎప్పుడూ రామనామం పలికించవయ్యా అన్నాడు. నేను రామనామం పలుకుతాననలేదు. భగవన్నామ వైభవాన్ని తలుచుకుని దూర్జిటి పొంగిపోయాడు. అంత గొప్ప నామం పలకవే నాలుక అన్నాడు. కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివశివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఉన్న స్వరపేటికతో భగవన్నామాన్ని, భగవంతుడి గురించి, శాస్త్రం గురించి, వేదం గురించి, మర్యాద గురించి మాట్లాడి 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 తరించిపోవచ్చు. అదే కంఠంతో భాగవతుల జోలికి వెళ్ళి పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోవచ్చు. అదే కంఠంతో నిష్కారణ హింస చేసి భగవంతుని చేత కూడా ఈసడింపబడవచ్చు. అదే కంఠాన్ని, అందుకే త్యాగరాజస్వామి వారి కీర్తనలు చూడండి, మనసు మాట విన్నప్పుడు మనసుని పొగుడుతారు, ఎంత మంచిదానవే మనసా అంటారు. అదే మనసు ఎదురు తిరిగి పాపం చేయిస్తే మనసా నా మాట వినవే అని మనసును ఉద్దేశించి కీర్తన చేస్తారు. అందుకే హింస అహింస ఈ రెండిటికి మధ్యలో ఉండేటటువంటి సూక్ష్మమైన వ్యత్యాసమును తెలుసుకున్ననాడు భగవంతుడు మనకిచ్చినటువంటి ఉపకరణములు ఏ ఉన్నాయో వాటిని సాధనాలుగా చేసుకుని భగవంతుడి వైపుకి అడుగులు వేయడం సాధ్యమవుతుంది. తప్ప అసలు వాటి గురించినటువంటి అవగాహన సక్రమంగా లేదనుకోండి, సామాన్య ధర్మం తెలియలేదనుకోండి,
ఆ అందువలన కలిగినటువంటి అయోమయ అవస్థ చిట్ట చివరికి అది భగవన్ మార్గంలో నడవడంలో వైక్లభ్యాల్ని కల్పించవచ్చు. అందుకే సామాన్య ధర్మాలలో మొదటదైనటువంటి అహింస గురించి సక్రమమైనటువంటి రీతిలో అవగాహన కలిగి ఉండాలి. అందుకే సామాన్య ధర్మాలలో మొదటిదైనటువంటి అహింస అన్న ధర్మం గురించి నేను ఇవాళ నా సాధ్యమైనంత వేర ప్రతిపాదించి ఉన్నాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 మనం కలుసుకున్నప్పుడు సామాన్య ధర్మములలో రెండవ ధర్మం గురించి తప్పకుండా ఈశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.